어쩌나 여보라 어? 아주 어쩌나 얘네는 딱 노동을 쓰나 그러다 어쩌 아무나 있다 벌써 올거 말이 어? 번호 번호 아이 나 바닥에 넣을 수 아니 왜 이거? 어? 부치고라 해도 그 부치고라 해도 까져 너? 어 저 그릇다리 못 살리 그래 맞아 못 살리 감망하일라 저 그릇다리 뭘 올라가겠다 మళ్ళా తిమి కూర లేరా తిమి కూర లేరా అని చెప్పింది వస్తాడు ఇప్పుడు వస్తాడు చెప్పింది బరువు ఉరుకుతున్నాయి ఉరుకుతున్నాయి చూడు బరువు అక్కడ ఇక్కడ ఉరుకుతున్నాయి అందుకే తిమి కూర లేలే కొంచెం కూర ఉన్నది కొనుకున్నా అంటే మళ్ళా తీర్చరాలు మళ్ళీ ఇంతరుగా ఎప్పుడో ఇంత తగారు పెడతారు కదా ఏడు పిల్లి ఎంత చదివింది మరి ఇల్లు ఎక్కడ నాకు పెళ్లి చేసుకుంటావు కదా ఇప్పుడు మొన్న వచ్చిపోయారు కానీ సిద్దిపేట వాళ్ళు మళ్ళీ వస్తున్నారు రాలే ఇక చదువుకుంటా చదువుకుంటా అట్లా బాసాలు దోమొస్తాడు బాసాలు కాదు చదువుకుందా అంటున్నా మన ముసలమ్మ అడిగింది నేను అడగలే మా అక్క అడిగింది ముసలమ్మ అడిగింది ఇస్తారా అట్లా మరి ఇస్తున్నారు బర్రెలు పెడతారంట బండి కూడా పెడతాడు నడిచేస్తా మరి దశరథ లేడా నేర్తాడు నిత్యం నేర్చుకుంటా బండి నేర్చుకుంటా నడుపుతా ముసలి ఊకే ఎవరి మాట అంటే అలా మాట ఉంటుంది నా మాట ఇనదైనది ఇనది నా మాట ఇనదైనది అప్పుడు వెంకటేశ్వర గారు ఏం చేసిండు ఎలక్షన్ అప్పుడు 300 ఇస్తే ఓటేస్తా అని చెప్తే 300 ఇచ్చిపోగానే ఇట్లా వేసిపోయిండు అది 300 ఇస్తే తీసుకుంది మళ్ళీ తెల్లారు వచ్చి థమ్స్అప్ అవన్నీ ఇస్తే కూడా తీసుకుంటుండు ఊకా తీసుకుంటు ముసలిది అట్లా చేయదు కదా ఈసారి ఎవరు వచ్చినా 300 తీసుకొని 30 తిప్పలు పెట్టిండు 30 తిప్పలు పెట్టిండు ఇట్లా ఎనిమిది పడతలేరు ఫించిన వస్తలేదు రా వెంకటేష్ అంటే ఓ మండల ఆఫీస్ అడుగు ఇడుగు కానీ ఫోన్ చేయలే ఏం చేయలే మళ్ళా గట్టిగా అడుగుతున్నా నేను ముసలి 300 తీసుకుంది కదా నువ్వు ఈ ముసలి 300 తీసుకుందిరా నువ్వు అప్పుడు నాకు కాల్ చేస్తున్నావు అంటున్నాడు లేదు అందుకే ముసలి 300 తీసుకోకపోతే ఓటు వేస్తే ఎవ్వరు ఫసలు తీసుకోవద్దు అమ్మా ఓటు మన హక్కు నేను రాసి పెట్టా గోడకు మా ఇటుకాడ గోడకు బొగ్గుతో రాసి పెడతా మేము ఎవ్వరం ఓట్లు అమ్ముకోమని వెంకటేశ్వర గారు దశరథ గారు అని రాస్తాడు ఆడే రాస్తాడు ఇట్లా చెప్పురా నేను ఇట్లా ఈ ఇంట్లో ఓట్లు ఎవరు అమ్మబడవు మా ఇంట్లో అని రాసి పెడతా మా ముసలి ఎవరు మాట పడితే అలా వాడు చెప్తుంటే ఊక కొలవాలి మాకు అక్కడ ముచ్చట పడుతుంది ఇన్నదైన నా మాట వాళ్ళ మాట ఏంటది నా మాట ఇన్నదైనది బర్రాడు పోతున్నది కలిసేలా పడితే కుక్కనా నువ్వు కూడా ఊకోడు ఏడా మళ్ళా అమ్మమ్మ సిద్దిపేట కాడ చూసింది కదా దూరం ఉంది కదా ఇది దగ్గరనా దగ్గర ఎర్రగుందా మంచిగుందా ఇది ఇస్తానరా ఇస్తాను నన్ను చూసిరా మళ్ళీ ఇట్లా చూసిరు మంచిగా మంచిగా ఇట్లా పని చేస్తారా చేస్తాది కొద్దిగా లేక సందాకి వెళ్ళి తీస్తారా నాతో దియబెడతారా అది నువ్వు దియబెడతాది పాలు ఇట్లా వింటారా బర్రె పాలు చదువుకుందా మళ్ళా చదువుకుంది కష్టం అడుగు ఎంత తీసుకుంటావు నాకు తెలియదు ముసలమ్మకి ఎరకాల ముసలమ్మకి కష్టం నేను చెప్పా తీసుకోనా నేను కష్టం వద్దు నాకు ఫీల్ మంచుకుంటే చాలు ఏం పని చేస్తున్నావా నేనా ఊళ్ళు ఎవ్వరు అనుగో రాముడు రాముడు అని నాకే చెప్తారు పని ఇంకా ఏ పని చేస్తున్నావు అంటున్నాడు నేను ఇంకా బర్రెలు కాస్తున్నావు మొత్తం నేనే వేసుకుంటా బర్రె అన్ని నేనే బర్రెలు కాస్తా
ఈ కొడుకులో ఇంటికాయ పెట్టుకోరు నాన్నగా ఏమో చూడు వాళ్ళు నౌకరు పోయారు మన ఏం చేసుకోవద్దా నౌకరి ఇది నౌకరు కాదా తిడతారు నీ బర్రె వచ్చినాయి నా బర్రె మంచిగా మెచ్చున్నాయి నీ పేరు చెప్తా నువ్వు మంచిగా నువ్వు తాత రావు మంచిగా నువ్వు నువ్వు మా ముసలాంతో చెప్తా మళ్ళా నేను కూడా చెప్తా ముసలాంతో కొక్కొండల తోలిండు ఇంకా నా పేరు చెప్తా అంటే ఇంకా ఆయన బర్రను చెప్తా నువ్వు పిల్ల ముచ్చట ఆడుచుకో పిల్ల ముచ్చట ఆడుచుకో మంచిగా చేసుకుంటా ఇప్పుడు ఎలా చాలా లేవు నిన్న వరకు మళ్ళీ వస్తాయట ఇప్పుడు రెండు నెలలు ఆడితేట కాదు సారు రాజీనామా చేసిండట కదా చేసిండట మళ్ళీ ముఖ్యమంత్రి లేడా ఇప్పుడు మనకు లేడు మళ్ళీ బర్రగిరి ఇచ్చారు కదా అందరికి ఇక వచ్చినాక మళ్ళీ ఎట్లా అవుతుందో ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా ఉన్నాడు కానీ ఇక దీపోలేదు. మళ్ళీ మరియు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ చేయండి.